అందరికీ నమస్కారం అండి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కర్నూలుకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉందని. ఒక్కడు సినిమా చూసి నేను ఇండస్ట్రీకి వద్దామని డిసైడ్ అయ్యాను. సో అలాంటి కర్నూలులో నేను ఎంతగానో ప్రేమించే సూపర్ స్టార్ సినిమాకి డైరెక్టర్ని అయ్యి ఇక్కడ ఈ ఫంక్షన్ జరుపుకోవడం నిజంగా నాకు లైఫ్ టైం గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న మాట. మీకు కనిపించిన ప్రతిసారి మీకు థ్యాంక్స్ చెప్పినా సరే ఇంక నాకు రుణం తీరదు. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేము, ఈ సినిమాలో రాసిన ప్రతి సీను, ప్రతి డైలాగ్ అన్నీ మీ మీద నాకున్న ప్రేమే సార్. నేను మీకు మాట ఇచ్చాను సార్, నా సాయి శక్తిలో ప్రయత్నించి మీకు ఒక అద్భుతమైన సినిమా ఇస్తానని. సో దానికి ఈ సర్కారు వారు పాటే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, మది గారికి, తమన్ గారికి, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారికి, ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారికి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చందు గారికి, రాజు గారికి, శేఖర్ నానాజీ, సో మా కోడైరెక్టర్ సత్యప్రసాద్ గారికి, నా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈ సినిమాని ఎంత బ్లాక్ బస్టర్ చేసినా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. అండ్ ఈ నేను అడిగింది అడిగినట్టు ఇచ్చి నా ఈ సినిమా ఇంత పెద్ద రేంజ్కి వెళ్ళడానికి కారణమైన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి, గోపి గారికి, రామ్ గారికి అండ్ నమ్రత గారికి జిఎంబి ప్రొడక్షన్స్ తరఫున. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ చాలామంది ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది జర్నలిస్టులు ఫోన్ చేశారండి, చాలా మంచి సినిమా తీశారండి, చాలా చాలా మంచి సినిమా తీశారండి. సో మీడియా సహకారం లేకపోతే ఈరోజు ప్రజల్లోకి ఇంతలా వెళ్ళేది కాదు ఈ సినిమా. సో ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో నలుమూలలో ఉన్నా సరే, ఈ సినిమాని తమ గుండెల్లో పెట్టుకొని కాపాడుతున్న ప్రతి ఫ్యామిలీకి, ప్రతి సినిమా లవర్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పరశురామ్ గారు.